హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. పుదీనా మామిడికాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఈ చట్నీని శాండ్విచ్ స్ప్రెడ్ గా, డిప్ గా, ఇడ్లీ దోశలకి సైడ్ డిష్ గా, ఇంకా వైట్ రైస్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతుంటాయి. ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చట్నీ తయారీకి కావాల్సినవి: ఒక చిన్న కట్ట పుదీనా, కాడల్లోంచి ఆకులు ఒలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, మామిడికాయ ఒకటి, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెప్పలు 1-2, 1 పెద్ద ఉల్లిపాయని తరిగి పెట్టుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పు, నూనె 2 స్పూన్లు. మామిడికాయల్ని ఇలాగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఈ కాయ చాలా పుల్లగా ఉంది, కానీ 1 పచ్చిమిరపకాయ ఎక్కువ తీసుకుంటున్నాను. కాయ ఎంత పులుపు ఉందో చూసుకుని దానికి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ చట్నీ పచ్చిగానే గ్రైండ్ చేసుకుంటారు, ఏవి వేయించుకోకుండా, కానీ ఈరోజు ఒక చిన్న వేరియేషన్, ఉల్లిపాయల్ని జీలకర్రని మాత్రం వేయించుకొని వీటితో కలుపుకొని చట్నీ రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక పాన్ లో నూనె వేడి చేసుకుని ఉల్లిపాయలు జీలకర్ర వేసుకుని లైట్ గా ఫ్రై చేయాలి. జీలకర్రని డైరెక్ట్ గా ఆయిల్లో వేయలేదు, జస్ట్ ఆ ఫ్రై చేసిన ఫ్లేవర్ వస్తే చాలు వీటిలో. ఈ రెండింటిని చాలా లైట్ గా ఫ్రై చేసుకుంటే చాలు చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ వేడిలోనే 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు పుదీనాతో కలిపి రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు, పుదీనా ఆకులు, పచ్చిమిరపకాయలు, వేయించుకున్న ఉల్లిపాయలు, కావాల్సినంత ఉప్పు, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే నీళ్లు యాడ్ చేసుకుంటే చాలు. పుదీనా మామిడికాయ చట్నీ రెడీ. ట్రై చేసి చూడండి, మీ ఫీడ్బ్యాక్ తెలపండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.